అనంతపురం జిల్లాలో కొత్త ఈక్వేషన్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక నేతను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రభాకర్ చౌదరి స్థానంలో కొత్త నేత వస్తారన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్ అనంతపురం జిల్లాలో పట్టు సంపాదించాలన్న ప్రయత్నంలో పాత వారికి టికెట్లు ఇవ్వకూడదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీకి విజయం లభించింది అది ప్రభాకర్ చౌదరి రూపంలో కొన్నేళ్లుగా ఆయన స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్న కారణంగా ఈ విజయం సాధ్యమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి చేతిలో దారుణ ఓటం పాలయ్యారు ఇప్పటికే తనదే టికెట్ అన్న ధీమాలో ప్రభాకర్ చౌదరి ఉన్నారు అయితే ఇప్పటికే అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ పరిటాల సునీత బాలకృష్ణ కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు ధర్మవరం కళ్యాణదుర్గం కూడా కమ్మ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో మొన్నటి వరకు కమ్మ సామాజిక వర్గం నేతలే ఉన్నారు ఇక్కడ రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది కమ్మలకి టికెట్లు ఇచ్చారన్న వాదనని తోసిపుచ్చేందుకు ఈసారి ప్రభాకర్ చౌదరిని తప్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గం నేతకి టికెట్ ఇవ్వాలనే మరో ఆలోచన ఉంది ఇక జనసేనతో పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని ఆ పార్టీ అడిగే అవకాశం ఉంటుంది పైగా ప్రభాకర్ చౌదరికి జేసీ బెర్స్ కి మధ్య పచ్చగడ్డు వేస్తే బగ్గుమంటుంది దీంతో ప్రభాకర్ చౌదరిని తప్పించడం మంచిదని అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు దాన్ని తోడుగా తీసుకుని ఈ చౌదరి గారు నేరుగా వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ఇది కూడా లోకల్ గా చంద్రబాబుకి అతిపెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏదైనా రాయలసీమలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా వైఎస్ జగన్కి సార్ ఎక్కువ సీట్లు వస్తాయని ఇప్పటికే సర్వేలు మనకి క్లియర్ కట్ గా చెప్తున్నాయి